సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చల్లాపూర్ రెడ్డో వార్డులోని సీసీ రోడ్ పనులను ప్రారంభించారు కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి సంజీవ్ రెడ్డి. దుబ్బాక మున్సిపల్ రెండో వార్డు పరిధిలో ఈరోజు డ్రైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ కాలనీలో డ్రైన్లు లేక రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అట్లాంటిది మంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి దృష్టి తీసుకుపోయి మా రెండో వార్డుకు మోర్లు లేవు, రోడ్లు లేవు, మా ఎస్సీ కాలనీ వెనుకబడి ఉన్నది అని వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు మా మాటను స్పందించి మాకు మోర్లు రోడ్లు మాకు తొందరగా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటిది ఈరోజు ఎస్సీ కాలనీల మోర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంపీ గారు కానీ ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోతూ ప్రతి సమస్య మేము దీన్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ మంత్రి గారికి మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇంకా వాళ్ళ దృష్టికి మేము ఇంకా ముందు ముందు ఇంకా చాలా దృష్టికి వాళ్ళని కూడా ఆహ్వానించుకుంటాం ఇక్కడికి. మాకు ఎందుకనంటే మాకు ఈ రెడ్డి కమిటీలు, యాదవ్ కమిటీలు, ఎస్సీ రీడింగ్ రూము ఇవన్నీ మాకు శాంక్షన్ చేయించారు. అవేటి వాళ్ళకు శిలాపలకానికి వాళ్ళని ఆహ్వానించుకుంటాము. వాళ్ళు ఆహ్వానించుకున్న తర్వాత త్వరలోనే మళ్ళీ ఇంకా కొన్ని కూడా వాళ్ళతోని వాళ్ళ నోటితోనే మేము ఒకటి శాంక్షన్ చేయించుకుంటాము. వాళ్ళకు కూడా అన్ని చూపిస్తాము. ఎందుకంటే గవర్నమెంట్లో మా ఎంపీ గారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఏదైనా కానీ వాళ్ళు దృష్టి తీసుకపోయి వాళ్ళు చూపిస్తుంటే మాకు ఇమీడియట్గా శాంక్షన్ ఇస్తారని చెప్పి మేము ఆశపడతాం.